రైతులు పండించే సేంద్రీకృతమైన కాయగూరలను రైతు బజార్ల ద్వారా ప్రజలకు నిత్యం అందించేందుకు రైతు బజార్లను డైలీ మార్కెటింగ్ బజార్లుగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని డిఏటిఏఎం అనిల్ అనుకుమార్ ఏడీహెచ్ దుర్గేశులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో రైతు బజార్ను అధికారులు సందర్శించారు. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ పి కళ్యాణ్ రైతు బజార్ అధికారులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ పి కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో రైతు బజార్లో సేంద్రియ కాయగూరలు, పండ్లు, తృణధాన్యాలు, తేనె, బియ్యము, బెల్లము, రైతులు పండించే అన్ని రకాల కాయగూరలు అందుబాటులోకి తీసుకొచ్చామని, రైతు బజార్ను ప్రతిరోజు నిర్వహిస్తామని తెలిపారు. డిఏటిఎంఓ అనిల్ కుమార్, ఏడీహెచ్ దుర్గేశులు రైతు బజార్ విజిట్ చేసి రైతుల అమ్మకాలపై అవగాహన చేసి పూర్తి స్థాయిలో అన్ని విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వినియోగదారులు, రైతులు పాల్గొన్నారు. కూడా ఉన్నాయి కొర్రబియ్యం కూడా వచ్చాయి. ఇవి కూడా ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటివి. ఇది ఆర్టికల్చర్ గారు, జిల్లా ఆఫీసర్ గారు, అదేవిధంగా మార్కెటింగ్ జిల్లా ఆఫీసర్ గారు ఇద్దరు కూడా ఈ స్టాల్ ఓపెన్ చేయడం. ఈరోజు మనకి మొదటి రోజుగా ఇవన్నీ పెట్టారు. రేపటి నుంచి రెగ్యులర్ గా ఇదే స్టాల్లో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్ అంతా కూడా దొరుకుతుంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. రేపటి నుంచి రైతు బజారు రెగ్యులర్ గా ఇదే విధంగా ఉంటుంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా ప్రత్యేక కౌంటర్లో మనకి ఆర్గానిక్ స్టాల్స్ ఉన్నాయి. దీంట్లో నల్ల రైస్ అంటే నల్ల బియ్యం కొన్నవి, ఇవన్నీ కూడా సేంద్రియ పద్ధతులు, అంటే ఏ విధమైనటువంటి పురుగు మందులు, అదేవిధంగా సేంద్రియ ఎరువులు.